డిబేట్ల కరెక్ట్ మీకు స్వాగతం. మనం ఇప్పుడు గొడుగు రాజుగారితో ఉన్నాం. ఇది మల్లగూడెం గ్రామ సర్పంచ్. ఇక్కడ ఏకగ్రీవం అయిందండి. ఏకగ్రీవం బడ్జెట్ ఏమైనా వచ్చిందా, గ్రామ అభివృద్ధి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈరోజు ఈ గ్రామం రావడం జరిగింది. మనం ఇది రాజపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. సార్ నమస్కారం. బాగున్నారా? రాజు రాజు కింగు అంతేనా? సో మరి కింగ్ లాగానే ఉంది అంతా. సో పరిపాలన బాగుంది అనుకోవచ్చా? బాగుంది. చాలా యువకుని ఉన్నట్టున్నది. యువతే అంతేనా? సో మరి యూత్నైనా ఏది ఇక్కడ ఏది ఎన్నుకున్నారు? చాలా గ్రేట్ అనుకోవాలి మరి ఇక్కడ. ఏ యూత్ అంటే ఇక్కడ మ్యాక్సిమం ఇప్పుడు రానున్న రోజుల్లో యూత్ కొంచెం అది ఉంటుంది కాబట్టి యూత్. మళ్ళీ పైగా ఏకగ్రహం ఇక్కడ ఇది 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 చెప్పుకోదగ్గది. ఇప్పుడు యువతకు దాదాపు నాకు కావాలంటే నాకు కావాలనే కోరికలు చాలామందికి ఉంటాయి. అవునా కదా? కానీ ఇక్కడ యువతకు ఏకగ్రీవానికి సహకరించారంటే కొంత యువతే ఆదర్శం అనుకోవాలి మనం. అంతే ఇక రానున్న కాలంలో కూడా. రానున్న కాలం ఎంత చదువుకున్నారు మీరు? మేము ఇంటర్మీడియట్. సో గ్రామంలో మీరు ఏకగ్రీవం కావడానికి ఇక్కడ అంటే అనుకూల పరిస్థితులు ఎట్లా వచ్చినాయి అనుకోవచ్చు? ఇక్కడ గ్రామంలో అంటే ప్రభుత్వం ఏకగ్రీవ ఫండ్ ఇస్తా అన్నది కదా. కొత్త గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ అవుతుంది యువకులు కాబట్టి ఓ 10-15 లక్షలు వస్తాయి. అంతే విలేజ్ డెవలప్ అయితే మరి వచ్చినాయా పోనీ? అవి రాలేదండి. కానీ రావాలి, రావాల్సిన అవసరం. డెవలప్ అవుతుంది అనేది అందరికీ ఆలోచన. అవును, దానికోసమే ఏకగ్రీవాలకు సహకరించి ఇది ఇంతవరకు బాగానే ఉంది. సో మరి అంటే మీ కుటుంబం నేపథ్యం, మీరు ఎంతమంది అన్నదమ్ములు? మా కుటుంబం నేపథ్యం అన్న అక్క నేను. ఓకే, ముగ్గురు. సో వాళ్ళు మరి సెటిల్డేనా? సెటిల్ అయినా అన్న వాళ్ళు. మీరే ఇంకా పెళ్లి కాలేదు? కాలేదు. మరి పెళ్లికి వెళ్తావా లేదా? అదేనా? ఓకే, సంతోషం. సో మరి ఏమన్నా సెర్చింగ్ అవుతుందా? లేదండి. ఎందుకు? ఇంకో 1-2 ఇయర్స్ ఆగన్నా? ఈ మధ్యలో డాడీ 6 మంత్స్ అయ్యింది. అచ్చా. ఓకే, ఎట్లా ఏ రకంగా మరి? బ్రెయిన్ స్ట్రోక్ ఉంది. సో ఇది కొంత బాధకరమే. ఎంత వయసు ఉంటుంది? 55-60 ఆ ప్రాంతం. ఓకే. సో ఆరోగ్య విషయంలో ప్రభుత్వం ఏమన్నా చొరవ తీసుకుంటుందా, తీసుకుంటలేదా, ఎట్లా అనుకోవచ్చు మనం? ఆరోగ్య విషయానికి వస్తే మనకు తెలిసి బాగానే ఉంటుంది. అంటే ప్రభుత్వ దవాఖానలు మంచి పనిచేస్తున్నాయా? చేస్తా ఉన్నాయి. మరి ప్రభుత్వ మా దవాఖానలు మంచి పనిచేస్తే మీ డాడీని హాస్పిటల్ తీసుకుపోవాలి కదా? తీసుకెళ్ళినాం. మరి ఏమైంది? తీసుకెళ్ళినాం కానీ బ్రెయిన్ స్ట్రోక్ అనేది అది కొంచెం కాలేకపోయింది. ఏ దవాఖాన తీసుకుపోయింది? నిమ్స్. అంటే నిమ్స్ లో మరణించిందా? నిమ్స్ లో 50-50 ఉంటుంది. అవునండి. అవును కదా. సో 50% మనం ఖర్చు భరించుకోవాలి, 50% హాస్పిటల్ అంటే ప్రభుత్వం భరించుకుంటుంది. సో అదేవిధంగా రానున్న కాలంలో హెల్త్ పరంగా మొత్తం గవర్నమెంట్ ఆధీనంలో ఉంటే బాగుంటుందా, లేదంటే ఇట్లానే ప్రభుత్వం ప్రైవేట్ 2 రకాలు ఉంటే బాగుంటుందా? గవర్నమెంటే టేకప్ చేస్తే బాగుంటుంది అనేది మన ఆలోచన. అంతే కదా, ఎందుకంటే లేని వాళ్ళు ఉంటారు. అంతే, వీళ్ళు ప్రాణం విలువ అది ఎవరైతే ఉంది. సో అందరికీ ఒకే స్థాయిలో వైద్యం అందవలసిన అవసరం ఉందేమో. అంతే అంతేనా? అదే కన్ఫామ్ గవర్నమెంట్ అది చేస్తేనే టేకప్ చేస్తేనే బాగుంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. అవసరం ఉంది, ఇంకా చేస్తున్నాయి, ఇంకా చేయాలనేది మా సంకల్పం. బాగుంది. ఓకే. సరే, ఇక్కడ విద్య ఎట్లా ఉంది? విద్య వైద్య కొంత మరి వెనుకబడి ఉన్నది. సరే, విద్య ఎట్లా ఉన్నది ఇప్పుడు ఇక్కడ? విద్య అంటే ఇప్పటికీ కొంచెం కరోనా ఉంది. కొంత కవర్ అయ్యారా? అంటే ప్రైవేట్ వాళ్ళందరూ ప్రైవేట్ కంటే అందరు చాలా తక్కువ అయ్యారు. ప్రైవేట్ స్టార్టింగ్ ఎక్కువ ఉండి ఈ మధ్య కాలంలో తక్కువ. కరోనా కూడా వచ్చింది. కరోనా విషయంలో తగు జాగ్రత్త తీసుకున్నారా? చాలా. సో ఇంకోటి మీరు చెప్పండి, గవర్నమెంట్ టీచర్ ఉంటాడు, ప్రైవేట్లో వాళ్ళ పిల్లల్ని ఏమొచ్చినా అది చాలా అదే అండి, బాధాకరం. మోటివేట్ చేయాలి వాళ్ళు. గవర్నమెంట్లో పనిచేస్తున్న వాళ్ళు గవర్నమెంట్ మోటివేట్ చేస్తే మంచిగా ఉంటుంది. సో వాళ్ళ పిల్లలే చదవనప్పుడు మిగతా వాళ్ళు ఏదైతే చదువుతారు అంటే ఇబ్బందికరం. జనములో ఏంటంటే ఆ పంతులే వేరే వాళ్ళది అంటే ఇంట్లో నాణ్యత లేదు అనే విధానం ఉంటుంది. నమ్మకం అవుతుంది, నమ్మకం. ఆ నమ్మకం పోయింది, ఇప్పుడు రావాలి. నమ్మకాన్ని కల్పించడానికి కొంతమంది ఆదర్శంగా నిలుస్తా ఉన్నాను, కలెక్టర్స్ కానీ వాళ్ళు. కానీ ప్రభుత్వ ఏది అంటే ఏదైనా కానీ ప్రభుత్వ స్కూల్లో మీరు చదివించకపోతే కొన్ని రేషన్ కార్డు తీసేస్తాము, లేదంటే ఏదో ఒక రకంగా కొంత ప్రజలను ఈ వైపు తీసుకురావాల్సిన అవసరం ఉందేమో. అలా చేయాలి. మీకు సబ్సిడీ ఇవ్వను, ఏది ఇవ్వము, లేదంటే ప్రభుత్వ స్కూల్ ఉన్న వాళ్ళకే
ఉద్యోగానికి అవకాశాలు అవునా కదా, అలాంటివి పెడితే ఇంకొంచెం మెరుగైతుంది రానున్న కాలంలో కావాల్సిన అవసరం ఉందనుకోవచ్చు. సో మీరు వచ్చిన తర్వాత విలేజ్లో ఏ ఏ అంగాలలో అంటే మీకు చెప్పిన ట్రైనింగ్ అంశాలు ఉన్నాయి కదా, మన ఊరు మన ప్రణాళిక గ్రామజ్యోతి కావచ్చు థర్డ్ డేస్ ప్రణాళిక ఇవన్నీ వచ్చినాయి కదా, ఎంత మేరకు ఇప్పుడు గ్రామ అభివృద్ధి జరిగింది, ఏం మార్పు తీసుకొచ్చారు? మేము ఉమ్మడి గ్రామ పంచాయతీలో ఉన్నప్పటికీ ఇప్పటికీ 90% మోటివేట్ అయ్యారు ప్రజలకు అవగాహన కల్పించడం. గ్రామ పంచాయతీ అంటే ఇలా ఉంటుంది, మన గ్రామ పంచాయతీ తరపున ఇలా లబ్ధి పొందడం ఇవన్నీ అవగాహన కల్పించడంలో 100% సక్సెస్ అయినది మా ఆలోచన. సక్సెస్ అయ్యారు? సక్సెస్. అప్పుడు ఉమ్మడి గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు ఎప్పుడు పండుగలు వచ్చినప్పుడే వీధి లైట్లు వేసేది. ఇప్పుడు అట్లేదు, ఇప్పుడు మనం వచ్చిన తర్వాత 250,000 కాస్ట్లీ పెట్టి మనం లైట్స్ తెప్పించినాం. ఓకే, నిరంతరాయంగా 55 వాట్స్ పెద్ద బల్బులు వేయించినాం 24 అవర్స్. అంటే మనకు కంటిన్యూగా ఎన్నడు మనకి ఈ రోజు డ్యామేజ్ అయితే డే బై డే ఆ డేలా మనం కంప్లీట్ 24 అవర్స్ లో మొత్తం మీద చేసుకోవాలి, చేయవలసిన అవసరం ఉందా అనుకోవచ్చు. చేస్తున్నాం, అలా చేసినాము, అందులో సక్సెస్ అయ్యాం అనేది అవసరం. ఓకే, మనం వీధి దీపాలకు వస్తే 100% మనం చేస్తా ఉన్నాం. అందులో కొన్ని వీధిలకు స్తంభాలు లేకపోవడం, అది 30 డేస్ ప్రణాళిక చేసారా? 30 డేస్ ప్రణాళిక అవి కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, అందులో సరే ఇంకా 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 మిగతాది సీసీ రోడ్ డ్రైన్ అట్లాంటివి సీసీ రోడ్ 5 లక్షలు సీసీ రోడ్ 200 మీటర్స్ ఓకే మనం సీసీ రోడ్ చేయడం జరిగింది. మీరు చేశారా వేరే వాళ్ళు మీరే మీ వార్డ్ నెంబర్ అంతా కలిసి? ఓకే, ఆ తర్వాత అదొకటి సక్సెస్ అయినాం. ఓకే, మీరు పల్లె ప్రకృతి వనాలు స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేశారు పల్లె ప్రగతిలో రోడ్డుకి ఇరువైపులా పచ్చదనంలో చేసినాం, బాగా ఉంది. ఓకే, వచ్చేటప్పుడు కూడా చూస్తే అక్కని చెల్లి మీ మసీదు వచ్చినా అక్క కొద్ది ఇటు అటు నుంచి వెళ్ళి మీ మట్టి రోడ్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కని చెల్లి వీడియో తీసుకుంటూ వచ్చినాం. బాగా అక్కంచెలకి కదా రోడ్ లేదు, రోడ్ లేదు, ఒక బీటీ రోడ్ కావాల్సిన అవసరం ఉంది అవునా కదా, కోరిక అదే, అది కావాలి ప్రజల ఆకాంక్ష కూడా కావాలనేది. ఓకే, అది ఆ రోడ్ ఒకటి అయితే పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది అనుకోవచ్చు. ఓకే, అది ఇప్పుడైతే శ్మశాన వాడికి డంపింగ్ చేయడం అట్లాంటి. సో ఇంకా సీసీ అంటే మన డ్రైనేజ్ ఇట్లా డ్రైనేజ్ లేదు చేయలేదు అంటే అంటే ఇంకుడు కూడా ఉంటలేదు అన్న 100% ఇంకుడు అయిపోయినాయి. మరి డ్రైనేజ్ ఎక్కర్లేదు ఇప్పుడైతే ప్రస్తుతం డ్రైనేజ్ అవసరం. మరి వర్షం నీళ్ళు ఎక్కడ పోతుంటాయి? వర్షం నీళ్ళు వెళ్ళిపోతుంటాయి అంటే ఏమో ఇండ్లకు రాకుండా. సో అట్లా అట్లా చేశారా ముందు నుంచి వెళ్ళి? ముందు నుంచి మనం చేసి ఇక్కడ కుటుంబాలు ఉంటాయి, 120 కుటుంబాలు ఉంటాయి. సో ఏడేమన్నా మరి వరకు డబుల్ బెడ్రూమ్లో అలాంటిది ఏమన్నా అలాంటి ఇండ్ల స్కీమ్ ఇప్పుడు అంటే మరి అర్హత ఉంటారా? స్కీమ్ ఉంది, అర్హత ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ అన్ని కులాలు ఉంటాయా? అన్ని కులాలు ఉంటాయి. సో మీ అభిప్రాయం ప్రకారం అంటే ఇప్పుడు మొత్తం దళితులకు లేదంటే లేని వాళ్ళకు ఆర్థికంగా ఏమి ఉండద్దు, ల్యాండ్ ఉండదు అంటారు కదా, సో ఎంతవరకు ఏమన్నా తగ్గించిస్తే చాలా బాగుంటుందా? సపోజ్ 2 లక్షలు 2 లక్షలు ఈ లోపించి అందరికి కట్టుకున్న వాళ్ళ కులం అని చూడకుండా ఎవరైతే అర్హత ఉంటారు, అంటే అర్హత ఏంది రేషన్ కార్డు తెత్తగా రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళందరూకి ఇస్తే బాగుంటుందా? అవునండి, అర్హత ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉండాలి కదా. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా కానీ ఇల్లు కట్టుకోవడం వాళ్ళ కళ, ప్రభుత్వం ఎంత కొంత ఇస్తే చాలు, మొత్తానికి ప్రభుత్వం కట్టు కట్టేయకుండా కానీ ఇట్లయితే భారం పడుతుంది కదా మరి. అవును, ప్రభుత్వమే టేకాప్ చేసి కట్టిస్తా అనేది శుభకార్యం ఎక్కువే కానీ, కాకపోతే ఏంటంటే కొంత అమౌంట్ ఇప్పుడు బాగా అవుతుంది కట్టలేకపోతుంది, ఏది 6 నెలలు అవుతుంది 6 సంవత్సరాలు అవుతుంది అవును కదా. ఇప్పుడు వరకు ఒక్కటి కూడా రాలేదు, అంటే దాదాపు గ్రామాలు కావచ్చు మండల వైజ్ కావచ్చు రాలేదు కదా, తక్కువ అమౌంట్ చేసి ఇస్తే కూడా బాగానే ఉంటుంది అంతే అనుకోవచ్చా? అనుకోవచ్చు. నా మూడకాల భూమి ల్యాండ్ ఉంది ఇక్కడ ఏదండి, మూడకాల భూమి మంచిరా? మంచి లేదండి. సో ఏమైనా ప్రభుత్వ ల్యాండ్ ఉంటుంది ఇక్కడ? ఇక్కడ అర్హతలు కూడా లేరండి, 3 ఎకరాలు దానికి లేరు. లేదు, సరే ఉన్న కాడ మాత్రం ఇవ్వలేదు కానీ ఇక్కడ అయితే లేరు అనుకోవచ్చు అంతేనా? సో ఏమైనా కొత్త పెన్షన్స్ మరి యువకునికి ఎలా నచ్చలేరా? అమ్మమ్మలో తాతమ్మలో ఉన్నట్టుగా ఏం పిల్లగా అంటే ఈ మధ్యకాలంలో ఏం రాలేదండి, పాత అయితే అరుగుతున్నారు అమ్మమ్మలు ఆడ వచ్చి అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారు. సో కొత్త పెన్షన్ అట్లనే విడి వస్తుకోవచ్చు ఇంకో అంటే అవునా కదా, వీళ్ళకి కూడా రావాల్సిన అవసరం ఉంది అవునా కదా, ఏమన్నా కొత్త రేషన్ కార్డ్స్ వచ్చినాయా ఈ మధ్య కాలంలో? సో మరి ఇంకా ప్రభుత్వ స్కీమ్స్ ఎలా విధంగా నడుస్తున్నాయి అనుకోవచ్చు? ప్రభుత్వ స్కీమ్లు అనేది ఇప్పుడు రైతు బంధు అనేది చాలా ఉపయోగకరం. రైతు బంధు ఎన్ని ఎకరాల వరకు కడగాలి?
అదేది ఒక సన్నకారు రైతుకే ఇస్తే బాగుంటుందనేది చాలామంది అభిప్రాయం అంతే అందులో. కానీ ప్రభుత్వం ఆలోచన చేస్తాము, చేయవలసిన అవసరం ఉంది. ఇప్పటికే ఆ దాదాపు 3 సంవత్సరాలు అయిపోయింది, ఏమన్నా కదా ఆ దాపాలు అయిపోయినాయి, వాళ్ళు ఉన్నోడే ఉన్నట్టుగా అవుతుంది, ఎక్కువ అదైతుంది కాబట్టి. సో ఓకే, సో ఇక్కడ ఏ పంటలు పండుతాయి ఇక్కడ? ఇక్కడ వరి, పత్తి. సో అంటే కెనాల్ సోర్సెస్ ఉందా మనకు ఇక్కడ? కెనాల్ ఇప్పుడు లేదండి, సర్వే జరిగింది. ఎక్కడి నుంచి వస్తుంది కెనాల్? ఇక్కడ మన గంధమాల నుంచి వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు. సర్వే అయింది, అమౌంట్ కూడా భూ సర్వే కూడా అయిపోయిందా? సో మరి వాళ్ళకి ఏమైనా నష్టపరిహారం కింద డబ్బులు వచ్చినాయా? నష్టపరిహారం. సో ఎంత అంటే సరైనది వచ్చిందా లేదంటే తక్కువ అయిపోయిందా? తక్కువ సరైనదే వచ్చింది అనుకోవాలి. ఓకే, సో భూ విస్తీర్ణం మొత్తం ఎంత ఉంటుంది అనుకోవచ్చు ఇక్కడ గ్రామంలో? దాదాపు మన గ్రామంలో 530 ఎకరాలు ఉందండి. సో ఏమైనా ల్యాండ్ సమస్యలు ఉన్నాయా? వాళ్ళు పెరిగింది ఇట్లా అట్లా అట్లా ఇలాంటిది ఏం లేదు, ఏం లేదు అనుకోవచ్చు దానికి. సో ఇదే ఊరు మళ్ళా? మల్లగూడెం. మల్లగూడెం అనే పేరు ఎట్లా వచ్చింది? మల్లగూడెం అని చెప్పి మనకు ఇక్కడ చెరువు ఉన్నది, మల్ల చెరువు అని. ఆ మల్లారెడ్డి అప్పుడు చెరువు దవ్వియడము, అంత భూమి ఒకటి పెట్టడం, ఏదో ఒక రకంగా ఉంటది. మల్లారెడ్డి అనేది కాంట్రాక్టర్ గా ఆ పని చేయించిండట ముందు. అక్కడ ఇప్పుడు పాలెం బాగానే ఇట్లా వస్తుంటది, అది చాలా ఉధృతంగా ఉంటది. చాలా వాటర్ స్టోర్స్ ఉంటాయి. సో కాబట్టి అదే పేరు కొనసాగుతుంది. మీరు మరి మీ కొత్త గ్రామ పంచాయతీకి 3 సర్పంచ్ పేరు ఎప్పటికీ ఉండాలి, అంతేనా? అట్లాంటి పనులు చేస్తారా? చేస్తామండి. ఏకగ్రీవం అయింది మళ్ళా, అవునా కదా? సో అంటే గ్రామంలో అందరు సపోర్ట్ ఉన్నట్టు మీకు. ఇప్పుడు వీళ్ళది ఉండదు, వాళ్ళది లేదని లేదు, అందరు ఉన్నట్టే, అవునా కదా? సో ఇంటర్ మీరు మీ స్టడీ? ఇంటర్. సో మరి పైకి ఎందుకు చదవలేకపోయారు ఇంకా? పైన అంటే మనము 10th క్లాసు 9th ఉన్నప్పటి నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఏమన్నా కేసులు అయినాయి మీ మీద? మా మీద కేసులు ఏం కాదు. సో ఏమన్నా లాటి దెబ్బలు తిన్నారా? లాటి దెబ్బలు అంటే తిన్నాం చాలా. అంతేనా? ఎక్కడ ఎక్కడ ఏ అంటే ఏది మీరు మీ పాత్ర ఎంత ఉంది అసలు తెలంగాణ ఉద్యమంలో? తెలంగాణ ఉద్యమంలో మండల స్థాయిలో మేము క్రియాశీలక అప్పుడు యూత్ మండల్ ప్రెసిడెంట్ గా చేసినాం అండి. నువ్వా? అప్పుడు రాజపేట మండల్లో. రాజపేట మండల్ అప్పుడు క్రియాశీలకంగా రాజపేట మండల్లో ఏది చేశారు. సో ఒక కేసులు కాలేదు కాబట్టి దెబ్బలు అయితే పడ్డాయి. ఇలాంటి మరి తెలంగాణ సాధించుకున్నాం కదా, ఏమన్నా మేలు జరిగిందా? మేలు జరిగిందా అంటే ఇప్పుడు రైతు బంధు కానీ వెళ్ళి ఇలాంటి స్కీములు అయితే కంపల్సరీ. ఇక్కడ ఎమ్మెల్సీగా ఇప్పుడు అంటే ఓటు వేయడానికి నమోదు చేసుకున్న వాళ్ళు ఎంత ఎంతమంది ఉంటారు? 10 నెంబర్స్ ఉన్నాయి. ఆ పది మందికి ఉద్యోగాలు వచ్చినాయా? రాలేదండి. కానీ రావాలి, అవును కదా? ఏమన్నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ లోన్లు వచ్చినాయి ఇక్కడ? బీసీ కార్పొరేషన్ లోన్స్ వచ్చినాయండి. మీరు వచ్చినాక వచ్చినాయా? అంతకన్నా మేము వచ్చిన తర్వాత అంటే దరఖాస్తు ఎప్పుడు పెట్టుకున్నారు? దరఖాస్తు ముందుకు వచ్చినాయి. కానీ మీరు వచ్చినాక దరఖాస్తులు తీసుకోవాలి. కమ్మ తీసుకోవాలి. మీ లెక్కల ప్రకారం కూడా 3 లోన్లు రావాలి ప్రతి సంవత్సరం. అంటే మీరు దిగిపోయేసరికి 12 నుంచి 15 లోన్లు రావాలి, అవును కదా? మీకు ట్రైనింగ్ చెప్పారు కదా? చెప్పాను. ఏమేమి చెప్పారు ఇంకా ట్రైనింగ్ లో మీకు? దాదాపు ట్రైనింగ్ లో అంటే డెవలప్మెంట్ కోసం చెప్పారు. పారిశుద్ధం విధి లైట్లు వాటర్ సోర్సెస్, అవునా కదా? మరి వాటర్ వస్తున్నాయా? వాటర్ వస్తున్నాయండి పూర్తి స్థాయిలో. మిషన్ బయలుతుంది వాటర్. సో మొన్న మరి మిషన్ కాకతీయలో పుట్టుక తీసి రాదు కదా? అది కూడా అయిపోయింది. అంతకన్నా ముందే తీయవచ్చు మరి. రాకముందుకే ఫస్ట్ టైంలో వచ్చినాయి. అచ్చా, అంటే ఎప్పటికీ ఏది అది ఎప్పటికుంటే బాగుంటుందా లేకపోతే ఓన్లీ అంటే ఇప్పుడు సిల్ట్ ఎవరైనా కొట్టుకుంటారు మట్టి, అవునా కదా? ఆ మట్టి కొట్టుకోవడానికి మళ్ళీ కూడా అవకాశం ఇస్తే బాగానే ఉంటుంది. చెరువు డెవలప్ అయితే మళ్ళీ మళ్ళీ వచ్చేటువంటి, అవునా కదా? అవకాశం ఇస్తే బాగానే ఉంటుంది. ఓకే, రైతులు వాడుకోవాలి దాన్ని. ఇక్కడి నుంచి ఏమైనా ఉద్యోగ పరంగా ఎక్కువ ఉంటారా? ఉద్యోగాలు ఉన్నాయండి, తక్కువ. అగ్రికల్చర్. సో ఏమన్నా రాజకీయ పరంగా ఏమైనా ఉంటారు అనుకోవచ్చా? రాజకీయంగా కూడా అంతా అంతేనా? ఏమన్నా గుడులు ఉన్నాయి ఇక్కడ? అవును. సో ఇక్కడ ముదిరాజు ఎక్కువ ఉంటారా లేకపోతే యాదవ్స్ ఉంటారు? ముదిరాజే ఉంటారండి. సో ముదిరాజు కుటుంబాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో మీది ఏది మీ కుటుంబానికి? మరి ఉపసర్పంచ్కి? ఉపసర్పంచ్ రెడ్డి. రెడ్డి. సో అచ్చా, అయితే ఇక్కడ అంటే కుల భేదాలు ఏముండవు కదా? అందరూ కుల భేదాలు ఏముండే, అందరూ కలిసి ఉంటారు. పండుగలైనా అన్ని కూడా కలిసి. మరి మీకు 2 సార్లు బతుకమ్మ పండుగ వచ్చింది ఇక్కడ, మంచి ఏర్పాటు చేశారా? చేశామండి, బతుకమ్మ సంబరాలు చేసాం. చాలా బాగుంది అనుకోవచ్చు, పర్వాలేదా? కలిసే ఉంటారు. అధికారులు వస్తుందా? 29 శాఖల అధికారులు మీ గ్రామ పంచాయతీ 10లో పనిచేయాలి, ప్రతి గ్రామ సభ రావాలన్నారు. మరి ఇప్పుడు వస్తున్నారా? వస్తారా? ఏమో అందుబాటులో ఉన్న వాళ్ళందరూ వస్తారు. నేను నమ్మ మరి
అంటే ఆ 29 శాఖల వాళ్ళు వస్తే గ్రామం ఇట్లా ఉండదు, ఇంకో రకంగా ఉంటుంది. 29 శాఖలు అంతమంది రాకపోయినప్పటికీ కూడా మనకు ముఖ్య శాఖల వాళ్ళు ఉండదు. వీళ్ళు ముఖ్యం వాళ్ళు వాళ్ళు కాదనే ఉండదు. ఆ 29 29 వచ్చినప్పుడే అంటే ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఇప్పుడు ఎవరన్నా పట్టు పరిశ్రమలకు ఉంటారు, తర్వాత ఎవరన్నా అంటే ఇప్పుడు మనకు రావాల్సిన మహిళా శిశు సంక్షేమ వాళ్ళు, వెనుకబడిన తర్వాత వాళ్ళు, తర్వాత బడుగు బలహీన వర్గాల వాళ్ళు, తర్వాత అది ఏది మత్స్యకారులు రావాలి ఇక్కడికి, తర్వాత ఏది కుటీర పరిశ్రమ వాళ్ళు రావాలి. అంటే ఏదో ఒక లోన్ కావచ్చు, ఇండస్ట్రియల్ లోన్ కావచ్చు, 10 లక్షలు 10 లక్షలు ఒక ఒక ఏదో ఒక కంపెనీ ఇస్తారు, రకరకాలు ఉంటాయి కదా. అట్లాంటి వాళ్ళు వస్తే తొందరగా అభివృద్ధి అవుతుంది, అవునా కదా. వాళ్ళకి వేరే పని ఉంటుంది అంటే అంటే వాళ్ళు వేరే పని చేసుకోవడానికి వాళ్ళకు జీతం ఇచ్చేది, అవునా కదా. సో ఇప్పుడు నుంచి వాళ్ళు రప్పిస్తారా? సో మీ ఎజెండా, గ్రామ సభ ఎజెండా వారం రోజుల ముందు వాళ్ళకి ముట్టాలి, ఆ రిసీవ్డ్ మీ దగ్గర ఉండాలి, అప్పుడు వస్తుంది. అంతే కదా, వస్తారు కదా. అవును, జీతము అంటే మీ గౌరవ వేతనం ఎంత వస్తుంది? 5000 వస్తుంది. సరిపోతున్నాయి అవి? ఇక సరిపోవడం అనేది ఉండదు. ఓకే, డాక్టర్ తీసుకున్నారా? ఇక్కడ తీసుకున్నాం. మంచిగా సిబ్బంది పనిచేస్తున్నారా? సిబ్బంది డబ్బాలు ఇచ్చారా? సరిపోతా. సో సర్పంచ్ పాత్ర ముందే అంటే చాలా బాగుంటుంది అనుకోవచ్చా? 100% నాయకుడు అంటే ఎట్లా ఉండాలి? నాయకుడు అంటే ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందుండే నాయకుడే. ముందుండాలి, ముందుండాలి. మీరు ఎట్లా ఉంటారా మరి? అట్లా 100% ఉంటాం. రాజువే కదా, రాజు రూలింగ్. సో ఇదండి రాజు చెప్పినటువంటి అంశాలు. అయితే అధికారులు కూడా ఇది కొత్త గ్రామ పంచాయత్ ఎలక్షన్ ఏర్పడి అంటే మీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మీ డబ్బులు ఇచ్చారా? ఇంక ఇవ్వలేదు కదా. ఇవ్వలేదండి, ఇంకా రాలేదు. రాలేక కానీ అవి అది ఏకగ్రీం అది. సో మరి అది వస్తే బాగుండేవా? అది వస్తే బాగుంది, డెవలప్ అవుతుంది. మీ ఎమ్మెల్యే గారు ఎవరు? గొంగిడి సునీతమైంది. సో మేడం సహకారం ఉంటుందా? సహకారం 100%. మీరు కూడా అప్పుడు పార్టీ టీఆర్ఎస్ ఉన్నాయి, వేరే పార్టీలు ఉంటాయి? టీఆర్ఎస్లోనే ఉన్నామండి. స్టార్టింగ్ నుంచి మేము టీఆర్ఎస్లో ఉన్నాం. వాళ్ళతోటి కలిసి చాలా ఉద్యమాలు చేసినాం. చాలా ఇన్ఛార్జీలుగా వాళ్ళకు ఉన్నప్పుడు కూడా మేము వాళ్ళతోటి ప్రతి కోటాల ఆదిలాబాద్ కోటాల ఇన్ఛార్జీగా ఉన్నప్పుడు కూడా అంతేనా 100% మేము కలిసి ఉన్నాం ఇప్పటి. సో మీ ఎంపీ గారు మరి? ఎంపీ గారితో కూడా మనం పనిచేస్తున్నాం. పర్వాలేదా? పర్వాలేదు. అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ అనుకుంటున్నా అంతేనా? కానీ పార్టీ వేరేనా? కానీ ఏ ఇబ్బంది లేదు కదా. ఏ ఇబ్బంది? మీరు గెలిచినాక ఏమైనా వచ్చారా ఎంపీ గారు ఒకసారి? ఇక్కడ రాలేదండి. మీ ఎమ్మెల్యే గారు వచ్చారా? ఎమ్మెల్యే గారు అంటే ఇక రాలేదు. ఒకసారి మేడం తప్పియండి, అక్కడ ఇక్కడికి చూస్తుంది. ఎంబడే ఏది రోడ్ శాంక్షన్ చేస్తుంది? వచ్చారండి, ఉద్యమ సమయంలో వచ్చారు. చాలా టైంలలో వచ్చారు. గెలిచిన తర్వాత కూడా ఒక ఇనాగ్రేషన్ అంటే ఇనాగ్రేషన్ కాదు, ఒక ఫంక్షన్ కి వచ్చేళ్ళారు. వాళ్ళు వాళ్ళ మాట కూడా అది ఛాలెంజ్ గా ఉన్నారు. నేను బీటీ రోడ్ వేసిన తర్వాతనే మీ విలేజ్ కి వస్తానని ఒక ఛాలెంజ్ ఇచ్చిపోయారు. 100% వాళ్ళు చేస్తారని నమ్మకం కూడా మాకు. ఓకే, సో రాజు చెప్పినటువంటి అంశాలు, ఆ టాప్ అధికారులు మాత్రం రావాల్సిన అవసరం ఉన్నది. మొన్న రాజు గారు 74వ సంవత్సరం ఇండిపెండెన్స్ జరుపుకున్నారు. ఏ దేశం అన్న అభివృద్ధి చెందాలంటే ఒక 20 సంవత్సరాలు సరిపోతుంది. ఇక్కడ ఒక 10-12 మంది ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఉపాధి కావాల్సిన బాధ్యత ఉన్నది. వాళ్ళకు ఉద్యోగం ఇవ్వకపోయినా పర్లేదు, ఉపాధి కల్పించాలి. అంటే స్కీమ్స్ ప్రొవైడ్ చేయాలి. దాదాపు ఒక 5-10 లక్షల పై చిలుకుతోటి కొన్ని స్కీమ్స్ ఉంటే అలాంటివన్నా ఏది తోడుగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ టాప్ అధికారులు ఎవరైతే ఉన్నారో బ్యూరోక్రాట్స్ వినియోగంలో సార్ అంటున్నారంటే ఒక లోన్ కూడా రాలే అంటాడు ఈ ఎస్సీ బీసీ మైనారిటీ వాళ్ళది. అంటే వాస్తవానికి మరి బడ్జెట్ ఎటు పోతుంది? ఆ బడ్జెట్ను పూర్తిగా వినియోగిస్తే అందవలసిన ఇంటికి అంత అంతది కదా. సో ఇప్పటికైనా కానీ ప్రభుత్వం అది ఏ ప్రభుత్వంలో పర్వాలేదు, మనకు కావాల్సిన బడ్జెట్ అయితే ఉంది ఆడ. ఆ బడ్జెట్ను తీసుకురావాల్సిన బాధ్యత అధికారులది. సో వాళ్ళకు ఉపాధి ఉన్నది కాబట్టి ఇంకోళ్ళకు మేము చేయమనేది కాకుండా, సో మీకు ఉద్యోగం ఉన్నది, ఆ ఉద్యోగము ప్రజల కొరకు ఉన్నది కాబట్టి, సో పూర్తి స్థాయిలో ఉన్న బడ్జెట్ను వినియోగించాల్సిన అవసరం ఆవశ్యకత వచ్చింది. సో ఇప్పటికైనా కానీ కొంత మేల్కొంటారని కూడా ఆశిద్దాం. సో కలెక్టర్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టి, ఎందుకంటే దాదాపు ఏ గ్రామమైనా కానీ లోన్లు అయితే రాలే అంటున్నారు. మరి ఎటు పోతుంది బడ్జెట్? సో దీనిపైన కూడా కలెక్టర్ కొంత శ్రద్ధ చూపెడతారని కూడా ఆశిద్దాం. ఇక మరింత ఈ గ్రామానికి ఎంత బడ్జెట్ అవసరమో అంత బడ్జెట్ కేటాయింప చేసుకొని, బడ్జెట్ కావాల్సినంత కేటాయింప చేసి గ్రామ సర్పంచ్ మరియు పాలక వర్గం ద్వారా పూర్తిగా అభివృద్ధి చేస్తారని ఆశిద్దాం. చూస్తూనే ఉండండి ఐబీఆర్ మరొక కార్యక్రమంలో మరొకరితో కలుసుకుందాం. అంతవరకు సెలవు సార్. నమస్కారం రాజు గారు. నమస్కారం. థ్యాంక్ యూ అండి.